తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ మాట్లాడుతూ, తెలంగాణలో మహాకూటమి ద్వారా ఏదో చేస్తానని మందకృష్ణ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడం వలన మరో విశ్వరూపం పేరుతో ఆంధ్రలో ఉన్న మాదిగలను మోసం చేయడానికి సిద్ధం కావడం సిగ్గుచేటని అన్నారు. సమైక్య ఆంధ్ర ఉద్యమంలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన మందకృష్ణ సీమాంధ్రలో అడుగు పెడితే చూస్తూ ఊరుకోమని ఆనాడు మాదిగ సోదరులు హెచ్చరించిన విషయాన్ని మందకృష్ణ గుర్తుపెట్టుకోవాలని, జరగని వర్గీకరణ పేరుతో తన ఉనికిని కాపాడుకోవడానికి మాదిగ సోదరులను వాడుకుంటున్నారని నల్లా రాజేష్ ధ్వజమెత్తారు. ఇకనైనా మందకృష్ణ లాంటి వారిని నమ్మకుండా దళితులంతా ఏకమై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఓహో మందకృష్ణ మాది గారు మారారు పర్లేదు, రాజాధికారి తీసుకుని ప్రయత్నిస్తున్నారు, మారు మనిషి మారింది కదా అని చెప్పి అనుకున్నాం. మళ్ళీ మీలో ఉన్న మళ్ళీ ఏదైతే ఉందో వర్గీకరణ అనే భూతాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు నీ స్వార్థ ప్రయోజనం కోసం మళ్ళీ తీసుకొస్తున్నాం. నువ్వు విశ్వరూపం ఆడుతున్నావు, మరి తెలంగాణలో నువ్వు కమలాసన్ మరి విశ్వరూపం 1 2 అని చెప్పి కమలాసన్ 2 సినిమాలు తీశారు, మరి విశ్వరూపం 1 ఫ్లాప్ అయింది, మరి విశ్వరూపం 2 కూడా ఫ్లాప్ అయింది. మరి అదేవిధంగా మరి ఈరోజు మందకృష్ణ మాది గారు మరి విశ్వరూపం 1 అంటే తెలంగాణలో మహాకూటం మద్దతు ఇచ్చారు, మరి అది మహాకూటం ఫ్లాప్ అయింది అక్కడ తెలంగాణలో ఈరోజు నిర్మలైన పరిస్థితి. మరి అదేవిధంగా ఈరోజు విశ్వరూపం 2 అని చెప్పి మరి గుంటూరు మహాజాబాండ్ వర్గీకరణ మళ్ళీ ఇక్కడ ఆంధ్రలోకి వస్తున్నారు. మరి ఈయన ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ భూస్థాపన అవుతుంది, మరి ఈయన మరి ఏ పార్టీకి మాట్లాడిస్తారు మాకు తెలియదు, కానీ ఆ పార్టీ మట్టి భూస్థాపన అవడం కాదు. మరి గతంలో మందకృష్ణ మాది గారు సమైక్యాంధ్ర ఉద్యమం నడిచినప్పుడు తెలంగాణకు మద్దతు ఇచ్చి ఆంధ్ర ఎత్తుపరితో తెలంగాణ ఉండిపోవాలని చెప్పని గొడవ చేశారు. ఆ రోజుల్లో మరి మాదిగలందరూ కూడా ఈ మందకృష్ణ మాది గారు మరి ఆంధ్రలో అడుగుపెట్టమని చెప్పి అన్నారు. మరి ఈరోజు మేము చెప్తున్నాం, మరి ఆంధ్రలో సరైన లీడర్ లేడా మాదిగలు అని చెప్పి అడుగుతున్నాం. ఎంతకాలం మమ్మల్ని మొదలు పెట్టేలా దళిత మాన మాదిగ మధ్యలో చుట్టూ పెడతామని చెప్పి అడుగుతున్నాం. నీకు ఏదంటే కదా రా, నీకు ఏదైనా నాయకత్వం చేయాలనుకున్నా సేయ్, రాజ్యాధికారి కోసం పోరాడు, మీ వెనకాల మేము మీ వెనకాల కూడా మీ నాయకత్వంలో పనిచేయడం మీకు సిద్ధంగా ఉన్నాం, అంతేగాని మీ స్వార్థ ప్రయోజనం కోసం దళితుల మీద తాకడి పెట్టి విధంగా చేయొద్దని చెప్పి మీకు విన్నోని చెప్పి మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాం. ఇలాంటి పద్ధతులు మానుకోండి. అంబేద్కర్ ఆశయ సాధనంటే దళితులను విడగొట్టుకోవాలి, అన్ని వర్గాలు కలిపి దళితులతో పాటు అన్ని వర్గాలు కలిపి రాజకీయాలు తప్ప దళితుల్లో ఎలా సీలు పెట్టడం తప్పలేదు, లేక ఇప్పటికైనా మీరు మారుతారని చెప్పి ఆశిస్తూ దైవీమంతా నది రాజు. మరి ఈరోజు చూసుకుంటే మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి అంబేద్కర్ ఆశయ సాధన ఏదైతే ఉందో రాజ్యాధికారులు తీసుకు ప్రయత్నించమని చెప్పని మన అంబేద్కర్ చెప్తూ ఉన్నారు. మరి అలాంటి దళితులు మరి రెండు వర్గాల కింద తీసి మాల మాదిగంటూ రెండు వర్గాల కింద తీసి ఈరోజు మందకృష్ణ మాదిగా